హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆ ఉమెన్. మనం ఈరోజు వెజ్లో స్పెషల్ మసాలా కర్రీ, ఆలు టమాటా షోర్వా, అన్నంలోకి చపాతీలోకి సూట్ అయ్యే కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా 4 ఉల్లిగడ్డ ముక్కలు, 4 మిరియాలు, చిన్న చెక్క, 4 లవంగాలు, 4 యాలకులు వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. పాన్లో ఒక 8 టీ స్పూన్ల ఆయిల్ వేసి వేడయ్యాక జీలకర్ర, ఆవాలు వేగాక ఒక చిన్న బిర్యానీ ఆకు వేసి, ఒక 4 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వేగాక మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసి దోరగా వేయించుకోవాలండి. ఈ కూరకి నేను కేజీ ఆలుగడ్డలు, ఒక 4 పెద్ద టమాటాలు తీసుకున్నానండి. చూడండి, ఇలా వేగాక గోల్డ్ కలర్ వేగాలండి. ఒక్క స్పూను అల్లం వెల్లిపాయ వేసి, తర్వాత అల్లం వేసిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసి వేగాక టమాటా ముక్కలు కూడా వేసి కలిపి ఒక 5 నిమిషాలు మనం సిమ్లో మూత పెట్టి బాగా దగ్గరకు వచ్చే వరకు ఉంచుకోవాలండి. టమాటా ముక్కలన్నీ ఇలా స్మాష్ కావాలి, అప్పుడే సూప్ చాలా బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇందులో మనము 2 చెంచాల కారము, 1 చెంచా ఉప్పు వేసి బాగా కలిపి ఇందులో మనం ఆలు ముక్కలు వేసుకోవాలండి. కొంచెం నేను పెద్దగా కట్ చేసానండి, ఆలు పీసులు పెద్దగా కట్ చేస్తేనే బాగుంటుందండి. బాగా కలిపి కాసేపు మూత పెట్టి మగ్గించాలండి. కాసేపు మూత పెట్టి మగ్గిన తర్వాత 1 చెంచా ధనియాల పొడి వేయాలండి, 1 చెంచా కొబ్బరి. కొబ్బరి ఆప్షనల్ అండి, ఇంకా మీకు నచ్చితే వేసుకోవచ్చు, వేసుకోకున్నా పర్వాలేదు. కొంచెం సూప్ ఎక్కువ కావాలంటే కొబ్బరి పొడి వేసుకోవాలి. అంతే అండి, బాగా కలిపి నేను 1.5 గ్లాస్ వాటర్ పోసుకున్నానండి. అది మీ ఇష్టం, కొంచెం చిక్కగా కావాలంటే తక్కువ పోసుకోవాలి, లేకపోతే సరిపోతుంది. ఇలా వేసి ఒక కొంచెం కొత్తిమీర కూడా వేసి మనం ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా మరగనివ్వాలండి. పచ్చి వాసన లేకుండా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా ఆయిల్ పైకి వస్తే సరిపోతుందండి. చూడండి, వెజ్లో స్పెషల్ ఆలు టమాటా షోర్వా, చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి, అన్నంలోకి ఎంతో టేస్టీగా ఉండే కర్రీ రెడీ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి వా ఉమెన్ ఛానల్ని. థ్యాంక్ యూ అండి, ప్రేమతో మీ పద్మ.